Hello everyone. Today we are discuss about mutations, utparivartanalu. Utparivartanalu. So utparivartanalu ante emiti. Ee vishayam manaku mundu teliyadu. Utparivartanalu anuvanshikanga drushya roopamlo vache aakasmika marpulanu ఉత్పరివర్తనాలు అంటారు. మ్యుటేషన్స్ ఆర్ సడన్ పర్మనెంట్ అండ్ హెరిటబుల్ చేంజెస్ విచ్ ఆల్టర్ ద ఫినోటైప్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో ఈ విధంగా అనువంశికంగా దృశ్య రూపంలో వచ్చే ఆకస్మిక మార్పులను ఉత్పరివర్తనాలు అని చెప్పుకున్నాం. అయితే ఉత్పరివర్తనాల వలన మ్యూటెంట్ అంటే ఏంటి? మనకి ఒక టర్మ్, ఉత్పరివర్తనాల వలన ఒక విచిత్రమైన ఒక భిన్నమైన దృశ్య రూపమును చూపే జీవిని ఏమంటాము? మ్యూటెంట్. సో ఏమంటాము? మ్యూటెంట్గా చెప్పుకుంటాము. పాయింట్ తీసుకుందాము. సో ఉత్పరివర్తన వలన ఒక విచిత్రమైన ఒక దృశ్య రూపమును చూపే జీవుని ఏమంటారు? మ్యూటెంట్ అని పిలుస్తారు. ఎన్ ఆర్గనిజం ఎగ్జిబిటింగ్ ఏ నావెల్ ఫినోటైప్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ మ్యుటేషన్స్ ఇస్ కాల్డ్ ఏ మ్యూటెంట్. సో హ్యూగో డివ్రిస్ 1880లో ఏంటి ఈ మ్యుటేషన్ అనే పదాన్ని మొదటిసారిగా హ్యూగో డివ్రిస్ ఉపయోగించాడు. ఈ విధంగా ఇతను బాహ్య జనిత వైవిధ్యాల నుండి ఎగ్జోజీనస్ వేరియేషన్స్ నుండి జన్యు రూపంలో ఏర్పడే ఆటోజీనస్ వేరియేషన్స్, ఆటోజీనస్ వేరియేషన్స్ అంటే అంతర్జనిత వైవిధ్యాలను గుర్తించారు. ఇవి అనువంశికంగా తరాలకు సంక్రమిస్తాయని తెలియజేశారు. సో ప్రస్తుతం పరిస్థితిలో జన్యు అనురూపంలో జరిగే రసాయనిక మార్పులను ఉత్పరివర్తనాలుగా పిలుస్తున్నారు. వీటిని సాధారణంగా జన్యు ఉత్పరివర్తనాలు, జీన్ మ్యుటేషన్స్ లేదా బిందు ఉత్పరివర్తనాలు, వీటిని మనం పాయింట్ మ్యుటేషన్స్ అని అంటారు. సో ఇది మనం ఇంట్రడక్షన్, బ్రీఫ్ ఇంట్రడక్షన్ మనం చూసుకుంటున్నాం. నెక్స్ట్ యాక్చువల్గా ఈ ఉత్పరివర్తనాల గురించి శాస్త్రీయంగా పరిశోధనలు ప్రారంభమైన ఇయర్ మనం చెప్పుకున్నట్లయితే ఏంటి, 1910. అయితే 1971లో మనము సరిది 1910 ఇది 19 కాదు, ఇది మనము చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఇయర్ ఈజ్ రాంగ్, యూ కెన్ చేంజ్. సో 17, దిస్ ఈజ్ ద 1791. ఇక్కడ మనం ఈ ఇయర్ని మనం చూద్దాం ఏంటి అసలు ఇక్కడ అనేది. మనం చూసినట్లయితే 1791 సంవత్సరం బిందు ఉత్పరివర్తనముల చరిత్ర 1791 సంవత్సరం నాటిదిగా చెప్పుకుంటారు. ఏంటంటే సేత్ రైట్ అనే ఒక అగ్రికల్చర్ మ్యాన్, వ్యవసాయదారుడు, తన గొర్రెల మందలో చిన్న కాళ్ళున్న గొర్రెలను గమనించాడు. ఇంత చిన్న కాళ్ళు ఉండే గొర్రెలు కంచెను, కంచెకు మామూలుగా పొలానికి ఒక కంచె వేస్తారు కదా, దాన్ని దాటలేదు. దానివల్ల అవి పక్క పొలంలోకి వెళ్ళి పంట నష్టం కలిగించవు. అందువల్ల గొర్రెలను ప్రజననం చేసి బ్రీడింగ్ చేసి వాటి సంతానాన్ని ఉత్పత్తి చేశాడన్నట్టు. ఎవరు? సేత్రయ్. ఈ చిన్న కాళ్ళ గొర్రెల ప్రజనాన్ని అంకన్ బ్రీడ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అంకన్ బ్రీడ్గా పిలుస్తారు అన్నట్టు. సో ఇంకేం అంకన్ బ్రీడ్గా పిలుస్తారు.
ఉత్పరివర్తనాలను గురించి సాధారణంగా అంటే శాస్త్రీయంగా అయితే పరిశోధనలు ప్రారంభమైన ఇయర్ మాత్రం 1910 కానీ 1791లోనే దీని యొక్క బ్రీడింగ్ చేసి చిన్న కాళ్ళ గొర్రెల ప్రజనాన్ని అంకణి బ్రీడ్ అని పిలుస్తారన్నట్టు. ఈ విధంగా టిహెచ్ మోర్గాన్ మనం చూసుకున్నట్లయితే ఈ సైంటిస్ట్ డ్రాసోఫిలా ఈకలో వన్య రకమైన వైల్డ్ టైప్, ఏ టైప్? వైల్డ్ టైప్ ఎరుపు రంగు కన్ను ఉన్న మొగ ఈగలలో తెలుపు రంగు కన్ను ఉన్న మొగ ఈగలను గుర్తించాడు. యాక్చువల్గా వైల్డ్ టైపులు ఏ విధంగా ఉంటాయి? రెడ్. వైల్డ్ టైపులు ఏముంటాయి? రెడ్. రెడ్ ఎరుపు రంగు కన్ను ఉన్న మొగ ఈగలలో వైల్డ్ టైపులు ఏ విధంగా ఉంటాయి? ఎరుపు రంగు కన్ను ఉన్న మేల్లో ఎరుపు రంగు ఉంటుంది ఈగలలో, తెలుపు రంగు కన్ను ఉన్న మొగ ఈగలను గుర్తించింది. అంటే యాక్చువల్గా రెడ్ ఐస్ ఉండాలి మేల్లో, కానీ ఏం గుర్తించాడు? వైల్డ్ టైప్లో ఉన్న వీటిలో వైట్ అయి ఉన్న మేల్ ఈగలను గుర్తించినాడు. తర్వాత ఈ లక్షణానికి చెందిన జన్యువు ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్నట్లు గుర్తించాడు. ఏ క్రోమోజోమ్ మీద? ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్నట్లు కనుగొన్నాడు. అంతేకాకుండా ఈ జన్యువు కేవలం మగ ఈగలలో మాత్రమే వ్యక్తీకరించబడుతున్నది, తెలుపు రంగు కళ్ళు ఉన్న మొగ ఈగలను ఎరుపు రంగు కళ్ళు ఉన్న సహదారి ఆడ ఈగలతో సంకలనం చేసినప్పుడు తెలుపు రంగు కళ్ళు ఉన్న కొన్ని ఆడ ఈగలు కూడా ఏర్పడ్డాయి. దీనివల్ల ఆడ ఈగలు విషమ యుగ్మజ స్థితిలో ఉన్నట్లు గుర్తించాడు. ఈ విధంగా అంటే మనము ఉత్పరివర్తనాలు ఏ విధంగా మనము వాటి యొక్క పరిణామము క్రమంలో ఏ విధంగా పరిశోధనలు జరిగాయి అనేది మనము గమనిస్తున్నాం అన్నమాట. సో మనం ఉత్పరివర్తనాలు తెలుసుకునే దానికంటే ముందు జనరల్గా జన్యువులు వస్తాయి, అది జన్యువులు ఎక్కడ ఉంటాయి, దాని యొక్క జన్యువులలో మన సంబంధించిన మనం డిఎన్ఏ స్ట్రక్చర్ని చూసినట్లయితే డిఎన్ఏలు ఏముంటాయి, తర్వాత డిఎన్ఏ నిర్మాణంలో జీన్స్ మనం ఎక్కడ చెప్పుకోబడుతున్నాము, అసలు ఆ డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి మనం కొద్దిపాటి తెలిసి ఉండాలి. డిఎన్ఏ నిర్మాణం చూసినట్లయితే ఈ డిఎన్ఏలో మనము ఈ డిఎన్ఏ నిర్మాణంలో అడెనిన్, థైమిన్, సైటోసిన్, గ్వానిన్ అంటే ఏజిసిటీలు, ప్యూరిన్లు, పిరమిడ్లుగా మనం చెప్పుకుంటాము. జనరల్గా డిఎన్ఏలు ఏముంటాయి? నత్రజని క్షారాలు, నత్రజని క్షారాలు, ఫాస్ఫేట్, అదేవిధంగా షుగర్. ఈ విధంగా ఫాస్ఫేట్, షుగర్, నత్రజని క్షారాలు వీటి మధ్య బంధాలు ఏర్పడి మనకు ఇది రెండు పోచలు కలిగిన డిఎన్ఏ నిర్మాణంగా చెప్పుకుంటాం. మనం ఇక్కడ ఇంకో స్ట్రక్చర్ చూసినట్లయితే చూడండి, అడెనిన్, థైమిన్ ఏంటి? ప్యూరిన్, పిరమిడిన్ ఈ రెండింటి మధ్య హైడ్రోజన్ బంధాల చేత బంధితమై, ఆ విధంగా షుగర్తో, అదేవిధంగా ఫాస్ఫేట్తో బంధితమై, ఈ విధంగా మనకు ఇలాంటి ఒక మనం ఈ మెలకులో ఈ విధంగా నత్రజని క్షారాలు, బేస్ పేర్స్ నత్రజని క్షారాలుగా చెప్పుకుంటాము, ఫాస్ఫేట్, షుగర్ ఈ విధంగా మనకు డిఎన్ఏ యొక్క డియాక్సిరైడ్ స్ట్రక్చర్ యొక్క నిర్మాణం చూసుకోవచ్చు. దీంట్లో ఉండవలసిన జన్యువుల యొక్క స్థిరంగా ఉండవలసిన జన్యువులలో ఏ కొద్దిపాటు పొరపాటు అయినా స్త్రీ స్థానంలో జి చేరినా, టీ చేరినా, ఏ చేరినా అని ఏమవుతుంది, జీవిలో మార్పులు సంభవిస్తాయి. సో ఈ విధంగా మనం స్ట్రక్చర్ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా ఈ ఉత్పరివర్తనాలు చూసినట్లయితే జనరల్గా ఉత్పరివర్తనాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇవి చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. దాదాపు అన్ని ఉత్పరివర్తనాలు తటస్థంగా ఉంటాయి. ఇవి కెమికల్స్, రసాయన పదార్థాలు, యూవి రేడియేషన్స్ ఉత్పరివర్తనాలకు కారణమవుతాయని చెప్పుకోవచ్చు. అనేక ఉత్పరివర్తనాలు ఎంజైముల ద్వారా మళ్ళీ అవి మరమ్మతులు కూడా చేయబడతాయి. కొన్ని ఉత్పరివర్తనాలు జరుగుతాయి,
అదే విధంగా కొన్ని ఎంజైమ్స్ ఏం చేస్తాయి కాబట్టి రిపేర్ చేసుకుంటాయి అన్నమాట. అయితే జీవిపై ఉత్పరివర్తనాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎఫెక్ట్ ఆన్ ఆర్గనిజం, అది మనం స్థాయిలో మనం చూసినట్లయితే స్వరూప స్థాయిలో ఉత్పరివర్తనాలు, మార్ఫలాజికల్ మ్యుటేషన్స్. ఈ మార్ఫలాజికల్ మ్యుటేషన్స్ మనం గమనించినట్లయితే జీవుల యొక్క స్వరూపంలో ఉత్పరివర్తనాల రూపంలో అనువంశికంగా జరిగే మార్పులు అని చెప్పవచ్చు. అంటే ఏంటి, జీవుల యొక్క స్వరూపంలో అంటే మా బాహ్యంగా మనం చూసిన వెంటనే అనువంశికంగా జరిగే మార్పు ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే, ఉదాహరణకి మనం చూసినట్లయితే న్యూరోస్పోరా, సో న్యూరోస్పోరాలో మనం చూద్దాం ఏ విధంగా జరుగుతాయి ఏంటని. న్యూరోస్పోరాలో ఆల్బినో ఆస్కోస్పోర్లు ఈ స్వరూప స్థాయి ఉత్పరివర్తనాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొక్కజొన్నలో అంకురచ్చదము రంగులో మార్పు, ఏమేంటి స్వరూప స్థాయిలో ఏమిటి, ఒకటేమో న్యూరోస్పోరాలో ఆల్బినో ఆస్కో స్పోర్లు, ఇంకోటి జియామేజ్, జియామేజ్ల మొక్కజొన్నలో ఏ మార్పులు, అంకురచ్చదం రంగులో మార్పు. నెక్స్ట్ డ్రాసోఫిల్లాలో, సో మూడు ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటాం. డ్రాసోఫిల్లాలో వంపు తిరిగిన రెక్కలు, ఇలాంటివి వంపు తిరిగిన రెక్కలు. నెక్స్ట్ పీస్ బఠానీలో పొట్టి లక్షణము స్వరూప స్థాయిలో జరిగినవే, ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే న్యూరోస్పోరాలు, దాని యొక్క ఆస్కో స్పోర్లు, మొక్కజొన్నలో అంకురచ్చదంలో రంగు, అదేవిధంగా డ్రాసోఫిల్లాలో వంపు తిరిగిన రెక్కలు, బఠానీలో పీస్లో పొట్టి లక్షణము, ఇవన్నీ స్వరూప స్థాయిలో జరిగిన ఉత్పరివర్తనాలుగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము జీవిపై ఉత్పరివర్తనాల ప్రభావం ఈ విధంగా ఎన్ని రకాలుగా ఉంటుందో మనము ఇప్పుడు చూస్తున్నాం అన్నట్టు. మనం ఎరేజ్ చేద్దాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ సెకండ్ వంది చూసినట్లయితే జీవరసాయన ఉత్పరివర్తనాలు, నేచురల్ ఆర్ బయోకెమికల్ మ్యుటేషన్స్. మరి ఇదేంటి, ఇవి పోషకయానకంలో పోషకాల లోపం వల్ల కలుగుతాయి. అంటే ఏంటి, ఇవి పోషకయానకంలో పోషకాల లోపం వల్ల జరుగుతాయి. ఏంటిది అని చూసినట్లే న్యూట్రిషనల్, ఇక్కడ మనం ఇక్కడ కూడా ఇది ఉపయోగపడింది. సో దీన్ని కూడా మనం కరెక్షన్ చేసుకుందాం. ఏంటి ఇక్కడ న్యాచురల్ నాట్ న్యాచురల్, న్యూట్రిషనల్, న్యూట్రిషనల్. ఓకే, సో మనము ఏమేమి చూసాం, స్వరూప స్థాయిలో ఉత్పరివర్తనాలకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం. అదేవిధంగా జీవరసాయన ఉత్పరివర్తనాలు, న్యూట్రిషనల్ ఆర్ బయోకెమికల్ మ్యుటేషన్స్, మనకి నేమ్లోనే కనబడుతుంది. ఏంటి ఇవి అనేది మనం చూసినట్టు, ఇవి పోషక యానకంలో పోషకాల లోపం వల్ల కలుగుతాయి. ఈ యానకంలో పోషకాన్ని తిరిగి అందించామనుకోండి, ఈ లోపం సవరించబడుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఈ పోషక యానకంలో పోషకాల లోపం వల్ల జరుగుతున్నాయి కాబట్టి దానికి ఒకవేళ పోషక పదార్థాలను అందించామనుకున్నాం అప్పుడు ఏమవుతుంది, ఈ లోపము ఇది సవరించబడుతుంది. వీటిని ముఖ్యంగా కేంద్రక పూర్వ జీవులైన బ్యాక్టీరియా, ఏంటి బ్యాక్టీరియా, నిజ కేంద్రక జీవులైన డ్రాసోఫిల్లా, నెక్స్ట్ శిలీంధ్రాలలో వీటి యొక్క స్టడీని చేయడం జరిగిందన్నట్టు. అయితే
ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మానవులలో హ్యూమన్స్లో ఫినైల్ కీటోన్యూరియా, ఆల్కాప్టోన్యూరియా, ఆల్బినిజం ఇవన్నీ జీవ రసాయనిక ఉత్పరివర్తనాలకు చెందినవిగా చెప్పుకుంటాము. సో ఈ విధంగా మనం చూడొచ్చు అన్నట్టు. సో ఎన్ని చెప్పుకున్నాము ఇప్పటి వరకు మనము? స్వరూప స్థాయిలో ఉత్పరివర్తనాలు, జీవరసాయన ఉత్పరివర్తనాలు. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ తోడు ఉంది నియంత్రిక ఉత్పరివర్తనాలు. ఇవేంటి? ఇవి జీవులలో నియంత్రణ వ్యవస్థను ఆటంకపరిచి జన్యువులను చైతన్యం చేయుట లేదా క్రియారహితం చేయటం చేస్తాయి. దీన్ని నియంత్రిక ఉత్పరివర్తనాలుగా చెప్పుకుంటాము. నెక్స్ట్ ఉంది ఘాతక ఉత్పరివర్తనాలు. దీన్ని లీథల్ మ్యుటేషన్స్గా చెప్పుకుంటాము. జన్యు రూపంలో మార్పుల వల్ల జీవి మరణానికి కారణమవుతాయి. అయితే దీంట్లో మనం చూసినట్లయితే ఈ ఘాతక ఉత్పరివర్తనాల్లో మనము జన్యు రూపంలో మార్పుల వల్ల జీవి మరణానికి కారణమవుతాయి. ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే మొక్కలలో ఏంటి, మొక్కలలో వర్ణరహిత ఆల్బినో, వర్ణరహితనేమంటాం మనము ఆల్బినో ఉత్పరివర్తనం వల్ల పత్రహరితం ఏర్పడక మొక్కలు చనిపోతాయి. అంటే దానికి కారణమయ్యే జన్యు ఏదైతే జన్యు రూపంలో మార్పుల వల్ల జీవ మరణానికి కారణమవుతుంది. ఇప్పుడు మొక్కల్లో వర్ణరహిత ఉత్పరివర్తనం వల్ల పత్రహరితం ఏర్పడదు. పత్రహరితం ఏర్పడే జీనే లేకపోతే పత్రహరితం అసలు ఏర్పడదు, గ్రీన్ పార్టే ఉండదు. అప్పుడేమవుతుంది, కిరణజన్య సంయుక్రియనే జరగదు. అలాంటి మొక్క ఒకవేళ ఏర్పడింది అనుకోండి, మార్పుల వల్ల అర్థహరితం పత్రహరితం లేకుండా మొక్క ఏర్పడింది అనుకోండి, అది కొన్ని రోజులకు ఏమవుతుంది, చనిపోతుంది. ఎందుకు అంటే దాంట్లో కిరణజన్య సంయుక్రియ జరగదు. సో దిస్ ఇన్వాల్వ్ జీనోటైపిక్ చేంజెస్ లీడింగ్ టు డెత్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. నెక్స్ట్ ఉంది మనం చూసినట్లయితే నిబంధిత ఉత్పరివర్తనాలు, కండిషనల్ మ్యుటేషన్స్. అయితే దీంట్లో దీస్ అలో ద మ్యూటెంట్ ఫినోటైప్ టు బి ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ అండర్ సర్టన్ కండిషన్స్ కాల్డ్ రిస్ట్రిక్టివ్ కండిషన్స్. అంటే ఉత్పరివర్తనము చెందిన స్వరూప లక్షణం కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే వ్యక్తమవుతుంది. ఇట్లా మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఉదాహరణకి అధిక ఉష్ణోగ్రత వంటి నిర్బంధిత పరిస్థితులలో వ్యక్తమవుతుంది. సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు ఇవి సహజ దృశ్య రూపాన్ని వ్యక్తం చేస్తాయి. అంటే ఇప్పుడు హై టెంపరేచర్ వంటి కొన్ని పరిస్థితులలో వ్యక్తమవుతుంది. సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు అవి సహజ స్వరూపాన్ని చూపిస్తాయి అన్నట్టు. వీటిని ఏమంటారంటే కండిషనల్ మ్యుటేషన్స్గా చెప్తారు. దానికి ఒకవేళ ఉన్నదానికంటే అధికంగా ఉన్నప్పుడు దాన్ని ఉత్పరివర్తనం చూపిస్తుంది, సాధారణంగా ఉందనుకుంటే నార్మల్ స్థితిలోనే ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఉంది బహిర్గత మరియు అంతర్గత ఉత్పరివర్తనాలుగా చెప్పుకుంటాము. సో డామినెంట్ అండ్ రిసెసివ్ మ్యుటేషన్స్, ఇవి ఉత్పరివర్తనం చెందిన జన్యువు వ్యక్తీకరణ సామర్థ్యాన్ని బట్టి ఉత్పరివర్తనాలు రెండు రకాలుగా మనము చెప్పుకోవచ్చు అన్నట్టు. దీంట్లో అవి బహిర్గతము వ్యక్తమయ్యేవి, బహిర్గతంగా వ్యక్తమయ్యేవి అంటే ఇవి బహిర్గతంగా వ్యక్తమయ్యేవి, ఇంకోటి ఏంటి అంతర్గతంగా వ్యక్తమయ్యేవి. అంటే అంతర్గతంగా మాత్రం ఉండిపోతాయి, బహిర్గతమైనవి ఎప్పుడు బయటకి కనబడతాయి. అయితే అంతర్గతంగా ఉండేవి ఎక్కువగాను జీవికి నష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి అన్నట్టు. ఇవి చాలా డేంజర్ అన్నట్టు. అయితే ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఉత్పరివర్తనాలు అధిక శాతం అంతర్గతంగా మాత్రమే ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? అంతర్గతంగానే న్యాచురల్గా ఏర్పడే ఉత్పరివర్తనాలు ఎక్కువ మొత్తంలో అంతర్గతంగా మాత్రమే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా
జీవిపై ఉత్పరివర్తనాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. ఎఫెక్ట్ ఆన్ ఆర్గానిజమ్స్. స్వరూప స్థాయిలో ఉత్పరివర్తనాలు మొదటిది, జీవరసాయన ఉత్పరివర్తనాలు రెండవది, యాంత్రిక ఉత్పరివర్తనాలు, ఘాతక ఉత్పరివర్తనాలు, నెక్స్ట్ నిబంధిత ఉత్పరివర్తనాలు, బహిర్గత అంతర్గత ఉత్పరివర్తన. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉత్పరివర్తనాల వేగము. అయితే ఈ ఉత్పరివర్తనాల వేగాన్ని మనము గమనించినట్లయితే దీంట్లో సో ఫ్రీక్వెన్సీ విత్ విచ్ జీన్స్ మ్యూటెంట్ స్పాంటేనియస్లీ ఈజ్ కాల్డ్ మ్యూటేషన్ రేట్. సో మోస్ట్ జీన్స్ ఆర్ రిలేటివ్లీ స్టేబుల్, మ్యూటేషన్స్ ఈజ్ రేర్ ఈవెంట్. అంటే అనేక దీంట్లో ఉత్పరివర్తన పౌనఃపున్యము కొన్ని కణజాలలో ఎక్కువగాను కొన్నింటిలో తక్కువగాను ఉంటుంది. అయితే సాధారణంగా జన్యువులు స్థిరంగా ఉంటాయి, వాటి ఉత్పరివర్తనం చాలా అరుదుగా మాత్రమే సంభవిస్తుంది. ఇది ఉత్పరివర్తనాలు అంటే ఏదో వెంట వెంటనే జరుగుతాయని కాదు, అవి నెమ్మదిగా జరిగే ప్రక్రియగా చెప్పుకోవచ్చు. అయితే అనేక జన్యువులలో ఉత్పరివర్తన పౌనఃపున్యము ఇంత ఉంటుందంటే 1 × 10⁻⁵ నుండి 1 × 10⁻⁶ వరకు ఉంటుంది. ఎంత చూడండి, అనేక జన్యువులలో ఉత్పరివర్తన పౌనఃపున్యము ఎంత తక్కువగా ఉంది మనం చెప్పుకోవచ్చు. అంటే 10,000 లేదా 1,000,000 సంయోగ బీజాలలో 1 మాత్రమే ఉత్పరివర్తనం చెందుతుంది. ఎంత రేట్ చూడండి, అనగా 10,000 లేదా 1,000,000 సంయోగ బీజాలలో 1 మాత్రమే ఉత్పరివర్తన చెందుతుంది. మరికొన్ని జీవులు తరచుగా ఉత్పరివర్తనం చెందుతూనే ఉంటాయి, సాధారణంగా చాలా తక్కువగా రేరుగా జరుగుతున్నాయి, కొన్ని జీవుల్లో ఉత్పరివర్తనం చెందుతూ ఉంటాయన్న. అయితే వాటిని అస్థిర జన్యువులు అంటారు, అన్స్టేబుల్ జీన్స్ లేదా మ్యూటబుల్ జీన్స్ ఉత్పరివర్తకశీల జన్యువులుగా అంటారన్నట్టు. ఈ విధంగా ఎప్పుడు ఉత్పరివర్తనం చెందే జీన్స్. అయితే ఉత్పరివర్తన వేగాన్ని అనేక కారకాలు ప్రభావితం చేస్తాయి, జన్యుపరమైనవి, వైరస్లు, పరిసర కారకాలు. కొన్ని జన్యువులకు ఇతర జన్యువుల స్థిరత్వాన్ని మార్చగల శక్తి కూడా ఉంటుందన్నట్టు. అటువంటి జన్యులను ఉత్పరివర్తక జన్యువులుగా చెప్పుకుంటారు. ఏంటి ఉత్పరివర్తక జన్యువులు అంటే, కొన్ని జన్యువులకు ఇతర జన్యువుల స్థిరత్వాన్ని మార్చగల శక్తి ఉంటుంది. అటువంటి జన్యువులను ఏమంటారు, ఉత్పరివర్తక జన్యువు. దీన్ని మ్యూటేటర్ జీన్స్గా చెప్పుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఏంటి మ్యూటేటర్ జీన్స్. అయితే ఇవి డ్రాసోఫిల్లా, మొక్కజొన్న మరి ఈ కొలైలలో ఈ ఉత్పరివర్తన పౌనఃపున్యాన్ని అధికం చేస్తాయి అన్నట్టు. ఇవేం చేస్తాయి, డ్రాసోఫిల్లా, మొక్కజొన్న మరియు ఇస్సరిస్యా కొలైలలో ఉత్పరివర్తన పౌనఃపున్యాన్ని అధికం చేస్తాయి. ఇంకా మరికొన్ని జీవుల్లో చూసినట్లయితే ఉత్పరివర్తనాన్ని నిరోధిస్తాయి, వాటిని ఏమంటారు నిరోధక జన్యువులు అంటారు. ఏమంటారు నిరోధక జన్యువులుగా చెప్పుకుంటారు, సప్రెసర్ జీన్స్గా చెప్పుకుంటారు. కొన్నేమో మ్యూటేటర్ జీన్స్ ఉన్నాయి, మరికొన్ని ఏమంటే సప్రెస్ చేస్తాయి అన్నట్టు, వాటిని ఏమంటారు సప్రెసర్ జీన్స్గా అంటారు. అయితే వాతావరణ కారకాలైన ఉష్ణోగ్రత, వికిరణాలు, రసాయనాలు కూడా ఉత్పరివర్తన వేగాన్ని ప్రభావితం చేస్తాయి. ఏంటి రేట్ ఆఫ్ మ్యూటేషన్స్లో మనం ఏం అంశాలను గమనించాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉత్పరివర్తనాల్లో మనము ఉత్పరివర్తనం సంభవించే విధానము ఏ విధంగా ఉంటుందనేది అక్కరెన్స్గా చెప్పుకోవచ్చు. సో ఉత్పరివర్తనాల స్వభావము, వాటి యొక్క చర్య విధానము, ఏర్పడుతున్న సమయము మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిని మనం కొన్ని రకాలుగా చూసాం కదా. ఈ దాంట్లో ఒక భాగంగా మనం ఏంటంటే ఉత్పరివర్తనం సంభవించే విధానం ఆధారంగా మనం క్రింది రకాలను చూద్దాం. మొదటి వంది ఏంటంటే యాదృచ్ఛిక ఉత్పరివర్తనాలు.
రెండవది ఇండ్యూస్డ్ మ్యుటేషన్స్, ప్రేరిత ఉత్పరివర్తనాలు. జర్మినల్ మ్యుటేషన్స్, బీజద్రవ్య ఉత్పరివర్తనాలు. సమాటిక్ మ్యుటేషన్స్, శారీరక ఉత్పరివర్తనాలు. సో మనము మొదటిది చూద్దాం, యాదృచ్ఛిక ఉత్పరివర్తనం, దీన్ని స్పాంటేనియస్ మ్యుటేషన్స్గా చెప్పుకుంటాం. అయితే ప్రకృతిలో ఉన్న పరిసర కారకాల ప్రభావం చేత జీవన క్రియలో మార్పులు జరుగుతాయన్నమాట. అయితే ఇవి ఉత్పరివర్తనాలు సంభవిస్తాయి. వాటి యొక్క అంటే నేచురల్గా పరిసరాల కారకాల ప్రభావం చేత జీవన క్రియలో కొన్ని మార్పులు జరగడం వల్ల ఉత్పరివర్తనాలు సంభవిస్తాయన్నట్టు. వీటిని ఏమంటాము, యాదృచ్ఛిక ఉత్పరివర్తనాలుగా చెప్పుకుంటాం. ఇవి సాధారణంగా డిఎన్ఏ ప్రతికృతి జరిగే సమయంలో వచ్చిన లోపాల వల్ల సంభవిస్తాయి. అంటే ఇవి సాధారణంగా ఎప్పుడు జరుగుతాయి, డిఎన్ఏ రిప్లికేషన్ జరిగే సమయంలో వచ్చిన లోపం వల్ల సంభవిస్తాయి. ఈ స్పాంటేనియస్ ఉత్పరివర్తనాలు ఎప్పుడు, డిఎన్ఏ రిప్లికేట్ జరిగే సమయంలో వచ్చిన లోపాల వల్ల సంభవిస్తాయి. సో ఈ స్పాంటేనియస్ మ్యుటేషన్స్ చెప్పుకోవచ్చు. యాదృచ్ఛిక ఉత్పరివర్తనాలు చాలా తక్కువగాను చాలా అరుదుగాను ఉంటాయి అన్నట్టు. అయితే ఇస్సెరిసియా కొలై మనం చూసినట్లయితే ప్రతి 10^8 న్యూక్లియోటైడ్ల ప్రతికృతిలో ఎంత మనం చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఇస్సెరిసియా కొలైలో 10^8 న్యూక్లియోటైడ్ల ప్రతికృతిలో ఒక్క న్యూక్లియోటైడ్ ఉత్పరివర్తనకు గురి కావచ్చును. అంటే ఇంత రేరుగా చూడండి, 10^8 న్యూక్లియోటైడ్లు రిప్లికేషన్ జరుగుతున్నప్పుడు ఒక్క న్యూక్లియోటైడ్ ఉత్పరివర్తనకు గురి కావచ్చు. సో ఇన్ని న్యూక్లియోటైడ్లు రిప్లికేషన్ జరిగే టైంలో ఒక్క న్యూక్లియోటైడ్ ఉత్పరివర్తనం చెందొచ్చు. సో ఈ విధంగా స్పాంటేనియస్ మ్యుటేషన్స్లో మనము చెప్పుకోవచ్చు. సో మనం బ్రీఫ్గా మనం చూస్తున్నాము అన్నట్టు ఏంటనేది ఉత్పరివర్తనం సంభవించే విధానం ఎక్కడెక్కడ అనేది బ్రీఫ్గా చూస్తున్నాం. నెక్స్ట్ బీజద్రవ్య ఉత్పరివర్తనాలు. అయితే బీజద్రవ్య ఉత్పరివర్తనాలను మనం చూసినట్లయితే దీస్ అక్కరెన్స్ ఇన్ జర్మ్ లైన్ సెల్స్, రిప్రొడక్టివ్ సెల్స్ అండ్ ఆర్ హెరిటబుల్. ఎగ్జాంపుల్ షార్ట్ లెగ్డ్ అంకన్ బ్రీడ్ ఆఫ్ షీప్. అంకన్ బ్రీడ్ మనం ఇంతకుముందు చూసాం, ఏంటి ఒక ఎగ్జాంపుల్గా చూసామన్నట్టు. లైంగిక కణాలలో సంభవించే మార్పులను బీజద్రవ్య ఉత్పరివర్తనాలుగా అంటారు. ఇవి అనువంశికంగా సంక్రమిస్తాయి. ఎగ్జాంపుల్ మనము అంకన్ బ్రీడ్ గొర్రెల్లో మనము చూసుకోవచ్చు. లైంగిక కణాలలో సంభవించే మార్పులను ఏమంటాము మనము, బీజద్రవ్య ఉత్పరివర్తనాలుగా చెప్పుకుంటున్నాము. ఏ విధంగా అనువంశికంగా సంక్రమిస్తాయి, ఉదాహరణ అంకన్ బ్రీడ్ గొర్రెలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ చూసినట్లయితే శారీరక ఉత్పరివర్తనాలు, సొమాటిక్ మ్యుటేషన్స్. లైంగిక కణాలలో సంభవించే మార్పులను బీజద్రవ్య ఉత్పరివర్తనాలుగా ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటి, శారీరక ఉత్పరివర్తన, సొమాటిక్ మ్యుటేషన్స్. ఈ ఉత్పరివర్తనాలు బీజద్రవ్య కణాలలోనే కాకుండా శారీరక కణాలలో కూడా కనబడతాయి. అయితే వాటిని శారీరక ఉత్పరివర్తనాలుగా చెప్పుకుంటున్నాం. ఇవి అనువంశికంగా సంక్రమించవు, ఈ విధంగా ఇవి అనువంశికంగా సంక్రమించవు. ఒక ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే డెలీషియస్ యాపిల్, నావెల్ ఆరెంజ్ శారీరక ఉత్పరివర్తనాల ఫలితాలుగా చెప్పుకుంటారు.
మొక్కజొన్న అంకురచితంలో వర్ణ విభేదనం ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి, డెలీషియస్ యాపిల్ ఏంటి, డెలీషియస్ యాపిల్ దీకోవకు చెందింది. నెక్స్ట్ నావెల్ ఆరెంజ్, నావెల్ ఆరెంజ్. నెక్స్ట్ మొక్కజొన్న జియామేజ్లో ఉన్న ఎండోస్పర్మ్, జియామేజ్లో ఉన్న ఎండోస్పర్మ్. వర్ణ విభేదనం మానవులలో ఏర్పడే క్యాన్సర్ కణాలు, మానవులలో ఏర్పడే చర్మ క్యాన్సర్లు కూడా శరీర కణాల ఉత్పరివర్తన వల్ల ఏర్పడినవి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము శారీరక ఉత్పరివర్తనంలో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రేరిత ఉత్పరివర్తనాలు, ఈ ప్రేరిత ఉత్పరివర్తనాలు మనం చూసినట్లయితే దీస్ ఎరైజ్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు మిటజెనిక్ ఏజెంట్స్ సచ్ యాజ్ రేడియేషన్స్ అండ్ కెమికల్స్. జీవులను వికిరణాలకు రసాయనాలకు గురి చేయటము ద్వారా కృత్రిమ ఉత్పరివర్తనాలు కలిగించవచ్చు. అంటే మనము కొన్ని వికిరణాలు, జీవులకు వికిరణాల వల్ల కానీ రసాయనాలను గురి చేసినప్పుడు కృత్రిమంగా ఉత్పరివర్తనాలను మనం కలుగజేయవచ్చు అన్నట్టు. దీంట్లో చూసినట్లయితే వీటిని ప్రేరిత ఉత్పరివర్తనాలను చెప్పుకున్నాము. ఉత్పరివర్తనాలను కలుగజేసే కారకాలను ఏమంటారంటే ఉత్పరివర్తన జనకాలు అంటారు. ఇది టర్మ్ గుర్తుపెట్టుకోండి, మ్యూటజెన్స్ జనకాలు, ఉత్పరివర్తన జనకాలు అంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఏంటవి, వికిరణాలకు సంబంధించినవి ఎక్స్రే, యూవీరేస్, నెక్స్ట్ రసాయనాలకు సంబంధించి క్యాల్షియం, నైట్రస్ ఆమ్లము ఇవన్నీ చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో చూసినట్లయితే ఇండ్యూస్డ్ మ్యూటేషన్స్ని మనము ఫిజికల్ మ్యూటజెన్స్, కెమికల్ మ్యూటజెన్స్. మ్యూటజెన్స్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం ఇక్కడ, ఉత్పరివర్తనాలను కలుగజేసే కారకాలను ఏమంటారు, ఉత్పరివర్తన జనకాలు. ఉత్పరివర్తన జనకాలను మనం చూసినట్లయితే ఏ విధంగా ఉన్నాయి, రెండు రకాలు, అవి ఫిజికల్, ఇంకోటి కెమికల్. మనం ఇక్కడ చూస్తున్నట్టున్నాడు, ఒకటి ఫిజికల్, నెక్స్ట్ వన్ ఏంటి, కెమికల్ మ్యూటజెన్స్గా చెప్పుకుంటాం. అయితే దీంట్లో ఈ ఇండ్యూస్డ్ మ్యూటేషన్స్లో ఈ జనకాలు మ్యూటజెన్స్, ఫిజికల్ మ్యూటజెన్స్, కెమికల్ మ్యూటజెన్స్ అంటే ఇవి భౌతిక మరియు రసాయనిక జనకాల్లో మనం చూసినట్లయితే ఈరోజు మనము భౌతిక ఉత్పరివర్తన జనకాలను గురించి చూద్దాం. ఇండ్యూస్డ్ మ్యూటేషన్స్ ప్రేరిత ఉత్పరివర్తనాల్లో ఏ చూస్తున్నాము మనము, అది భౌతిక ఉత్పరివర్తన జనకాల గురించి చూద్దాం. అయితే ప్రాణులు ఉత్పరివర్తనాలను ప్రేరేపించే కారకాలనే ఉత్పరివర్తన జనకాలను మనం ఇందాక చెప్పుకున్నాం. అయితే ఈ ఫిజికల్ మ్యూటజెన్స్ అండ్ కెమికల్ మ్యూటజెన్స్గా మనం ఇందాక చూసుకున్నాం. సో ఇప్పుడు చూసేదేంటి, ఫిజికల్ మ్యూటజెన్స్ భౌతిక ఉత్పరివర్తన జనకాల గురించి చూద్దాం. ఏంటి ఈ భౌతిక ఉత్పరివర్తన జనకాల గురించి మనము చూద్దాం. అయితే దీంట్లో గమనించినట్లయితే భౌతిక ఉత్పరివర్తన జనకాలు అనేక రకాల వికిరణాలు జీవ సంబంధ పరిశోధనలలో ఉత్పరివర్తన జనకాలుగా ఉపయోగపడుతున్నాయి. అవి ఇవే కాకుండా వర్ధనయానకములో పిహెచ్ మార్పులు, ఉష్ణోగ్రత ఘాతకాలు కూడా ఉత్పరివర్తనాలను కలుగజేస్తాయంట. ఇంత చూడండి, అంటే ఇన్ కల్చర్ మీడియంలో ఆల్సో పిహెచ్ మార్పులు జరగచ్చు, టెంపరేచర్ యొక్క దాంట్లో కూడా ఈ యొక్క ఉత్పరివర్తనాలు జరగచ్చు. అయితే ఎక్స్ కిరణాలు డ్రాసోఫిల్లా ఈగాలో, ఎక్స్ కిరణాలు డ్రాసోఫిల్లా 1927లో ముల్లర్ సైంటిస్ట్ ఎవరు, ముల్లర్, హెచ్జే ముల్లర్ ఎక్స్ కిరణాలు డ్రాసోఫిల్లా ఈగలో ఉత్పరివర్తనాలు కలిగజేస్తాయని మొట్టమొదటిసారిగా తెలియజేశారు. ఏంటి మనకు ముల్లర్ సైంటిస్ట్. అదేవిధంగా 1928లో ఎల్జే స్టాడ్లర్,
ఎవరు? ఎల్జే స్టాడ్లర్. ఎక్స్ కిరణాలు బార్లీ మీద ప్రయోగాలు చేసి ఎక్స్ కిరణాలు ఉత్పరివర్తన రేటును పెంచుతున్నట్టు నిర్ధారణ చేశారు. ఎవరు? స్టాడ్లర్. సో ముల్లరేమో డ్రాసోఫిలాలో ఉత్పరివర్తనాలు మొదటగా కనుగొన్నాడు, తర్వాత ఎల్జి స్టాడ్లర్ బార్లీ మీద ప్రయోగాలు చేశాడు, ఎక్స్ కిరణాల వలన ఉత్పరివర్తన రేటును పెరుగునని నిర్ధారణ చేసిందన్నాడు. సో 1930లో అల్టెన్బర్గ్, ఎవరు? అల్టెన్బర్గ్. యూవి రేస్ కూడా ఉత్పరివర్తన జనకాలుగా పనిచేస్తాయని తెలియజేశాడు అన్నట్టు. సో మనం ఇవి ఫిజికల్ మ్యుటేషన్స్లో చూస్తున్నాం. అయితే ఈ ఫిజికల్ మ్యుటేషన్స్లో వికిరణాలలో జనరల్గా రెండు రకాలుగా ఉంటాయని చెప్పుకున్నారు. ఏంటి? అయనైజింగ్ రేడియేషన్స్, నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఎక్స్ అయనైజింగ్ రేడియేషన్కు ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు, గామా కిరణ, ఆల్ఫా కిరణాలుగా చెప్పుకోవచ్చు అన్నట్టు. నాన్ అయనైజింగ్ రేడియేషన్లో మనం యూవి కిరణాలుగా చెప్పుకుంటాం. అయితే దీంట్లో ఈ ఎక్స్ కిరణాల తరంగ దైర్ఘ్యము మనం చూసినట్లయితే 0.1 నుండి 10^0 ఆంగ్స్ట్రామ్ ఉండి చాలా వేగంగా చుచ్చుకుపోయే లక్షణం కలిగి ఉంటాయి. అందువల్ల దీన్ని చాలా శక్తివంతమైన భౌతిక ఉత్పరివర్తన ప్రేరకంగా భావిస్తారన్నట్టు. ఇంకా అందువలన దీనిని చాలా శక్తివంతమైన భౌతిక ఉత్పరివర్తన ప్రేరకంగా భావిస్తారు. ఇది మిగిలిన అణువుల అయాన్లుగా మారుస్తున్నట్టు. అందువల్ల వీటిని అయనైజింగ్ వికిరణాలు అంటారు. వీటిని సాధారణంగా విత్తనాలలో ఉత్పరివర్తనాలు కలిగజేయడానికి వీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ యూవి కిరణాలను మనం చూసినట్లయితే తక్కువ ఛేదన శక్తి ఉంటుంది. వీటిని పరాగ రేణువులలో సూక్ష్మజీవులలో ఉత్పరివర్తనాలు కలిగజేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఎక్స్ కిరణాల ద్వారా జరిగే అనువంశిక మార్పులను తిరుగులేనివి అని, కానీ యూవి కిరణాల వల్ల కలిగే మార్పులు ఉత్క్రమణీయాలు అని చెప్పుకుంటారు. ఏంటి? ఎక్స్ కిరణాలు అనేవేమో ఇర్రివర్సబుల్. ఇవేంటి? ఇర్రివర్సబుల్గా చెప్పుకోవచ్చు. ఇర్రివర్సబుల్ అదే యూవి కిరణాల వల్ల కలిగే అనేక మార్పులు ఉత్క్రమణీయాలంటే రివర్సబుల్, మళ్ళీ తిరిగి యథాస్థితికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఎక్స్ కిరణాల వల్ల ఇచ్చే చాలా స్ట్రాంగ్గా చెప్పుకోవచ్చు అన్నట్టు మనం. అయితే అయోనైజింగ్ వికిరణాలు క్రోమోజోమ్ల విపతనాలను కలిగిస్తే, అంటే క్రోమోజోమ్ యొక్క విపతనాలను కలిగిస్తే యూవి కిరణాలు ఇవి బిందు ఉత్పరివర్తనాలు కలుగజేస్తాయని చెప్పుకుంటారు. సో మనం మేమేం చూసాం ఇప్పుడు? వికిరణాల్లో రెండు రకాలని చెప్పుకున్నాము, అయనైజింగ్ రేడియేషన్స్, నాన్ అయనైజింగ్ రేడియేషన్స్. అయనైజింగ్ రేడియేషన్లో ఎక్స్ కిరణాలు సాధారణంగా విత్తనాల్లో ఉత్పరివర్తనాలు కలిగజేయడానికి కూడా ఉపయోగిస్తున్నారని చెప్పుకున్నాము. దీనిలో ఈ ఎక్స్ కిరణాల ద్వారా జరిగే అనువంశిక మార్పులు ఇర్రివర్సబుల్గా చెప్పుకున్నాము, తిరుగులేనివిగా చెప్పుకున్నాము. అదేవిధంగా యూవి కిరణాల వల్ల అనేక మార్పులు రివర్సబుల్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ అయనైజేషన్లో మనం ఇంకోటి ఏం చెప్పుకుంటున్నాం? క్రోమోజోమ్ యొక్క విపతనాలు కలుగుతాయి ఈ అయనైజింగ్ రేడియేషన్ వల్ల. కానీ నాన్ అయనైజ్ యూవి కిరణాల వల్ల ఏంటి? బిందు ఉత్పరివర్తనాలు కలుగజేస్తాయని తెలియపరచవచ్చు. అయితే అయనైజింగ్ వికిరణాలు చూసినట్లయితే ఏమనుకున్నాం? ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు, ఆల్ఫా కిరణాలుగా చెప్పుకుంటున్నాము. దీన్ని రాడ్స్ లేదా రాంటెంజన్ ప్రమాణాల్లో కొలుస్తారు. సో ఎక్స్, గామా కిరణాలు, ఆల్ఫా కిరణాలు అని చెప్పుకున్నాము. ఈ విధంగా మనము భౌతిక
ఉత్పరివర్తన జనకాలం గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ మనము క్లాస్లో ఏం చూద్దాం, రసాయనిక ఉత్పరివర్తన జనకాల గురించి చూద్దాం. సో ఇప్పటివరకు మనం ఏమేమి తెలుసుకున్నాము, దీంట్లో ఉత్పరివర్తనాల్లో అంటే ఏంటి, ఉత్పరివర్తనాలు పదం ఎవరు ఉపయోగించారు, ఉత్పరివర్తనాల యొక్క దాని హిస్టరీ, దెన్ ఉత్పరివర్తనాల్లో సంభవించే దశలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూసాము. అదేవిధంగా జీవిపై ఉత్పరివర్తనాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఉత్పరివర్తనాల్లోని రకాలను గమనించాము. తర్వాత ఉత్పరివర్తనాల వేగాన్ని గమనించాము. తర్వాత ప్రేరిత ఉత్పరివర్తనాలను కూడా దాంట్లో ఒక రకాన్ని చూసాము, ఏంటి భౌతిక ఉత్పరివర్తన జనకాలను చూసాము.